కులివర్తి నాని గారిని అసెంబ్లీలో చూడొచ్చు అంటారా? చందరి నియోజకం రాయల్ గారు పాలించిన ఈ చందరి కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేస్తా? అయితే నాని గారు, యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను పెద్దగా ఆరోపణలు చేయను అది దాని అంటే మీడియాకి మీరు పెద్దగా దగ్గర ఉండరు. చేసింది మేము ఒక ఇట్లు పెట్టి ఫేస్బుక్లోనో టీవీలోనో లేదా పేపర్కి చలబట్టేది ఫస్ట్ నుంచి. మామూలుగా రాష్ట్రంలో జగన్ ట్యాక్సెట్లో ఈ ఇక్కడ వరకు చివరి ట్యాక్సెట్. సో ఇప్పుడు 2019లో ఉన్న పరిస్థితికి మీ నియోజకవర్గంలో 2024 పరిస్థితికి ఏమైనా మార్పు వచ్చిందా ప్రజల్లో? 100% గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం అవ్వాలనుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కొడుకుగా చూసిన కొందరు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఏమైంది చూశారు, పక్క రాష్ట్రంలో కేసీఆర్కి ఏమైంది చూశారు. మరి మీ నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా యువతకి ఎటువంటి హామీని ఇవ్వబోతున్నారు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట నిలబెట్టుకోలేదు, సో మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలంటారు? నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను, ఇక్కడ చందరి నియోజకవర్గంలో ఇంకోటి మీకు మర్చిపోయి అప్పుడే చెప్పేది, మా చందరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక మంచి ఇండస్ట్రీ తెచ్చాడు మా భాస్కర్ రెడ్డి గారు, అది చెప్పాల మీకు. ఆ ఇండస్ట్రీ ఏదంటే చందరి నియోజకవర్గంలో గంజాయి ఇండస్ట్రీ. మీ మీద ఇప్పటివరకు ఏమైనా సరే కేసులు బనాయించారా? 2019కి నా ఎలక్షన్ రోజుకి 0 కేసు, ఇప్పటికి 26 కేసులు. 4 సంవత్సరాలు కేసీఆర్, 4.5 సంవత్సరాలు కేసీఆర్ ఉన్న రోజు నువ్వు చంద్రగిరి నియోజకవర్గం వచ్చి పట్టించుకోవాలా? హైదరాబాద్లోకి వచ్చి కేసీఆర్ కాలు ఒత్తుతూ. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాంత్, నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్న తరుణంలో మనం ఆయా నియోజకవర్గ నేతలతో, ఇన్ఛార్జీలతో, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? రాయలసీమ. ఈ రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. పైగా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. సో దీన్ని బట్టి ఆ నియోజకవర్గం ఏంటో మీకు అర్థమయ్యేపోయేది అదేనండి, చంద్రగిరి నియోజకవర్గం. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓ విధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఆ ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా రేపు 24 ఎన్నికలలో ఏమైనా అధిగమించగలుగుతుందా ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పులివర్తి వెంకట మణిప్రసాద్ గారు, అలా కంటే కూడా ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఏదైనా ఉంది అంటే పులివర్తి నాని గారు. ఆయనతో మనం ఉన్నాం. అసలు ఆ నియోజకవర్గ విశేషాలు ఏంటి, ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్కారం నాని గారు. నమస్తే ప్రసాద్ గారు. సార్ బాగున్నారా? బాగున్నానండి. సార్, మీ నియోజకవర్గం అనగానే ఒక ప్రత్యేకంగా చాలామంది ఫోకస్ చేస్తూ ఉంటారు, ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏదైతే నేను ఇందాక చెప్పాను. సో మరి అటువంటి పరిస్థితుల్లో పులివర్తి నాని గారికి రేపు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది పులి మీద స్వారీ చేసినట్లుగానే అనిపిస్తుందంటారా? అంటే పులి మీద స్వారీ చేసినట్లు అనుకునేది ఏంటంటే గుర్రం మీద స్వారీ చేసినట్లు కూడా అనుకోవచ్చు. ఓకే. అంటే ఒకటి ఏమంటే, ఈ నియోజకవర్గం 25 సంవత్సరాలు గెలవల దానికి రకరకాల కారణాలు ఉంది. అందరూ అనుకున్నట్లు చంద్రగిరి నియోజకవర్గం వైసీపీకో లేదా అలాంటి ఉన్న కాంగ్రెస్ పార్టీకో కాదు, ఇది పక్కా తెలుగుదేశం లేజ్. ఓకే. 1999 వరకు తెలుగుదేశం గెలుస్తా వచ్చింది. ఓకే. 99లో రామూర్తి అన్న గారు ఓడిన తర్వాత 2004లో ఆ రోజు రామూర్తి అన్న గారు తెలుగుదేశం పార్టీ అర్నక్క గారు ఉన్న దానివల్ల రామూర్తి అన్న గారు ఇండిపెండెంట్ నామినేషన్ వేసిన దానివల్ల క్యాండిడేట్గా ఉన్న దానివల్ల ఆ రోజు తెలుగుదేశం తెలుగుదేశం ప్లస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఓట్లు చీల్చుకున్న దానివల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో కూడా సేమ్ పొజిషన్ అనమాట. ఆ రోజు కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ అయింది. అవును, అప్పుడే స్టార్ట్ అయింది. అంతవరకు చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉన్న భౌగోళికంగా బాగుండింది. 2009లో ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు చిన్నాపురంగా మండలాలు చిన్నాపురం చేసిన దానివల్ల నియోజకవర్గాలు అన్ని దెబ్బతిన్నాయన్నమాట. దాంట్లో భాగంగా రూరల్ మండలం, ఆర్సీపురం మండలం, చంద్రగిరి, పాకాల, చిన్నపట్టికల్లో, ఎర్రావరపల ఒక కాన్స్టిట్యున్సీ అయింది. ఓకే. దీంట్లో రూరల్ మండలం అనేది భౌగోళికంగా పెద్దది అనమాట. ప్లస్ ఆ రోజు 2009లో ఇక్కడ నిలబడిన వ్యక్తి రోజా గారు తెలుగుదేశం పార్టీ, అర్నక్క గారు కాంగ్రెస్ పార్టీ, ప్లస్ పిఆర్పీ పార్టీ ఆ రోజు ఉన్నారు, సైకిన్ గారు నిలబడ్డారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న ఓట్లు పిఆర్పీ చీల్చుకుంది, స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిన దానివల్ల ఆ రోజు కూడా గెలిచారు, లేదంటే ఆ రోజు కూడా కాదు.
అదే 2014లో అర్ణక్క గారు విన్ అవ్వాల్సింది. ఓకే, 100% సక్సెస్, ఆమె విజయం అయిపోయింది అనుకునేందుకు అంతా. కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల లోపాయకార ఒప్పందంతో ఒకరిద్దరు నాయకుల వల్ల లేదా ఒకరిద్దరు కొన్ని చోట్ల భాస్కర్ రెడ్డిగా గెలవాల్సి వచ్చింది. ప్లస్ లాస్ట్ మూమెంట్ అర్ణక్క గారిని కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లాస్ట్ మూమెంట్లో ఒక వన్ వీక్లో దించారు. ఓకే, లాస్ట్ వన్ వీక్ కూడా నామినేషన్ 3-4 డేస్ ముందు అనుకుంటుంది, టైం పెద్దగా లేదు. పెద్దది ఈ లోపల అర్ణక్కతో గారు ఉన్న కొందరు అనుచున్న వర్గం కొందరు వైసీపీ పార్టీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే, పోయిన వ్యక్తులు రాలేకపోయారు. లేదంటే ఆ ముందుగా అర్ణక గారిని కానీ 1 మంత్ ముందో 20 డేస్ ముందో కానీ డిక్లేర్ చేస్తుంటే 2014లో కూడా అర్ణక్క గారు గెలిచుంటారు, తెలుగుదేశమే విజయం అయింటుంది. ఓకే, అంత తప్పి చిక్కలే. అదే ఇంకా 2014 ఎత్తుకుంటే లాస్ట్ 3 మంత్స్లో అనేది రావడం జరిగింది. 2019లో రావటం జరిగింది. 19 నా సొంత ఊరు, సొంత మండలం పాకాల, పాకాల మండలం కానీ చంద్రగిరి అందరూ పరిస్థితులే. కానీ రూరల్ మండలం వచ్చేసరికి నాకు ఎక్కడ ఏమని తెలుసుకునేదానికి టైం అయ్యింది. ఈ లోపల ఎలక్షన్ జరిగిపోయింది కాబట్టి గెలుపు అనేది అతనికి వచ్చింది. ఓకే, ప్లస్ దీనికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం అంటే 2017 నుంచి 2019లోనే భాస్కర్ ఇక్కడ ఆ రోజున్న ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఇక్కడున్న ఒక ఎంఆర్ఓను ఇద్దరు ఎంఆర్ఓలతో లోపాయకారంగా ఒప్పందం పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి కావాల్సినంత డబ్బు రూపాయలు ఇచ్చి 15,000 నుంచి 18,000 ఓట్లు దొంగోట్లు ఎక్కించాడు. ఓకే, తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్ ఉండేటప్పుడే ఇదేవో తెలుసుకోలేకపోయారు, మాకు తెలియదు. ఓకే, మొన్న మా పెద్ద ఆయన గారు ఎలక్షన్కి సంబంధించింది మొన్న ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 పెట్టినప్పుడు మేము స్టార్ట్ చేసాం అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మాకు 1/1 తెలిసి వస్తే ఆశ్చర్యం అయిపోయింది. ఓకే, ఓహో ఇతను ఇందువల్ల గెలిచాడు అంటే 40,000 ఓట్లు ఎప్పుడు రాదు చంద్రగిరి చరిత్రలో. ఫస్ట్ టైం 40,000 ఓట్లు మెజార్టీ అనేది సుమారు అప్పుడు తెలిసి వచ్చింది. 5,000 ఓట్లు డెత్ ఓట్లు చనిపోయింది ఉన్నింది. 8,000 ఓట్లు నాట్ ట్రేసబుల్. 12,000 షిఫ్టింగ్ ఓట్లు. ఓకే, అంటే 18,000 ఓట్లు ఇక్కడ. దీంట్లో 12,000 నాట్ షిఫ్టింగ్ ట్రేసబుల్ ఓట్లంతా వాళ్ళు ఎక్కించింది, వీళ్ళు ఎక్కించింది అంటే సుమారు 15,000 నుంచి 18,000 ఓట్లు వీటిని ఫోల్ చేశారు. దీనికన్నిటికంటే కూడా మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల ముందు నేను వేరే ఒక వైసీపీ లీడర్ తెలుగుదేశం పార్టీ నుంచి 2018 వెళ్ళిపోయిన వ్యక్తి ఇంటికి కలిసి చేర్పించేదానికి వెళ్ళేప్పుడు అతను చెప్పడం ఏమందంటే అన్న మన విలేజ్లో కూడా దొంగోట్లు ఎక్కించినారు లాస్ట్ టైం, నా ఇంట్లో పులిచెర్ల మండలం నుంచి వాళ్ళ బంధువులు 4 తెచ్చి ఎక్కించారు, ఈ ఇంకో ఊర్లో 7 మందిని ఎక్కించారు, అంటే విలేజ్ల్లో కూడా ఎక్కించారు, చెక్ చేసినారా, చెక్ చేయండి, అందువల్లే అతను గెలిచాడు లే అంత మెజార్టీ రాదు అన్నాడంటే ఇవి దీనివల్లే గెలిచాడు కానీ ఇది లేదు. సరే, అయితే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ బోగస్ ఓట్లు ఇది ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడతా ఉంది, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అనేది మీకు. మరి ఇటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బోగస్ ఓట్లు ఏమైనా సరే తొలగించారా, ఇంకా అలాగే ఉన్నాయా, దానిపైన మీరు ఎటువంటి చర్యలు పోరాటాలు చేస్తున్నారు? సార్, మేము గత 7 నెలల నుంచి బోగస్ ఓట్ల పైన నేను నా కుటుంబ సభ్యులు నా భార్య గారు నా కొడుకు రోజు పోరాటం చేస్తున్నాం. ఓకే, సుమారు 286 లెటర్లు కంప్లైంట్లు మేము స్టేట్ ఈసీకి సెంట్రల్ ఈసీకి డిఈఓకి ఈఆర్ఓకి పెట్టడం జరిగింది. ఓకే, పెట్టిన దాంట్లో విత్ ప్రూఫ్స్ దొంగ ఓట్లు ఏ బూత్లో ఉంది, ఏ బూత్లో చంద్రగిరి నియోజకవర్గం 6 మండలాలు 9 నియోజకవర్గాలకు సంబంధించి అనుసంధానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు రూరల్ మండలం ఇది, దీనికి ఆనుకొని కాళహస్తి నియోజకవర్గం, ఆనుకొని నగిరి నియోజకవర్గం, ఆనుకొని తిరుపతి నియోజకవర్గం ఉంటుంది, పక్కన ఆర్సీపురం మండలం, అది జీడి నెల్లూరు నియోజకవర్గం, నగిరి నియోజకవర్గం ఉంటుంది, చంద్రగిరి అది నార్మల్ అన్నిటికీ ఉంటుంది, తిరుపతికి దగ్గర వస్తారు చంద్రగిరి, ఆనుకొని తిరుపతి నియోజకవర్గం, అదేవిధంగా పాకాల పూతలపట్టు నియోజకవర్గం, జీడి నెల్లూరు నియోజకవర్గం ఉంటుంది, చిన్న గుట్టుగుళ్ళు ఎర్రావరపల్లి ఎత్తుకుంటే పొంగునూరు, పీలేరు, రాయచోటి, కోడూరు. ఇక్కడున్నటువంటి వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులు లేదా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఓట్లు తెచ్చి ఫామ్ 6ల ద్వారా ఇక్కడ ఎట్లంటే మీరు చూసుంటారు, ఈ మొన్న మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు, చంద్రగిరిని ఒక కేస్ స్టడీగా చూస్తే ఈ ఎలక్షన్ మాఫియా, ఎలక్షన్ దొంగ ఓటు మాఫియా బయటపడుతుందని. మీ పేరుతో ప్రసాద్ గారు అనే ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు జిరాక్స్ చేస్తారు, స్కాన్లు ఎక్కిస్తారు, మీ ఫోటో తీసి మీ ఫోటోల బదులు బ్రదర్ ఫోటో ఎక్కిస్తారు, పెట్టి అదే ఓటు పేరుతో ఇంకో బూత్లు ఎక్కిస్తారు. రైట్, అంటే జంబ్లింగ్. అవునవును, ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా ఇప్పటికీ ఫామ్ 6లు అంటే 60,000 ఓట్లు సుమారు ఫామ్ 6లు పెట్టారు, 35,000 ఫామ్ 7లు పెట్టారు, 35,000 ఫామ్ 8A పెట్టారు. ఓకే, వీటిపైన పోరాడి పోరాడి ఇప్పటికి 38,000 ఓట్లు వచ్చారు. స్థానికంగా ఈఆర్ఓ గారు ఏమంటారు, గత ఎలక్షన్లో 2,90,000 ఉంది,
ఇప్పుడు వచ్చింది 3,09,000 అంటే 19,000 పెరిగింది, దానిపైన పెరగలేదు, ఇన్ని హౌసెస్ ఉంది, ఇన్ని ఉంది అన్నది, అది తప్పు. 290,000 ఓట్లు మీరు ఆల్రెడీ 16,000 ఓట్లు మొన్న దొంగ మొన్న ఓట్లు లేదని తీసేశారు. అంటే 290,000 16,000 తీస్తే ఇంత 264,000. అవును, 74,000. అవును, 74,000. ఇప్పుడు ఒక 19 ఎంత అయింది? 74కి అది 14, ఇది ఒక 19 ఎంత సరిపోయింది. అంటే మళ్ళా మీరు 35,000 ఓట్లు ఎక్కించారు. వీటిలో మేము ఈ 3 రోజుల నుంచి ఎత్తుకుతా ఉంటే ఈ బ్లాంక్ ఓటర్ కార్డు బ్లాంక్ ఉంటుంది. అదేవిధంగా ఓటరు ఓటర్ పేరు సమ్ ఎగ్జాంపుల్ పులివర్తి నాని, అడ్రస్ ఆంధ్రప్రదేశ్, చిరునామా ఉండదు. ఓకే, నో అడ్రస్, నథింగ్, నో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, స్టేట్ మాండ్. ఇంకోటి వచ్చి ఈ మన మన ఇంట్లో మహిళా సోదరులు ధరిస్తారు కదా ఈ పెండెంట్స్, పెండెంట్ ఫోటోలు. ఓ, ఇప్పుడు రీసెంట్గా వచ్చింది దాంట్లో, అది ఒకే బూత్లో 3 చోట్ల ఓట్లు. అవునవును, సంబంధం లేని వ్యక్తులను తెచ్చి చేర్చడం. ఈ విధంగా ఇప్పుడు కూడా బోగస్ ఓట్లు ఉంది. ఇప్పుడు దీనిపైన సుమారు ఈ రోజుకు కూడా మన చంద్ర నియోజకంలో 38,000 ఎక్కించిన దాంట్లో సుమారు 30 నుంచి 33,000 దొంగోట్లు ఉంది. వీటిని పైన కూడా మేము పోరాడుతూ ఉన్నాం. దీనిపైన కూడా అంటే ఇది ఎంత ఒక అతను ఒక ఎలక్షన్కి సంబంధించిన ఒక ఒక ఎలక్షన్ హియరింగ్ అంతా వాళ్ళు ప్రాపర్గా ఎలక్షన్కి సంబంధించి చేసి మమ్మల్ని గందరగోళం చేసి మేము క్యాన్వాస్కి పోకుండా చేయాలని ఉద్దేశం చేస్తాను. కానీ మేము అతను ఎత్తులు గిత్తులు చూసుకొని మేము పోతున్నాం. ఈ దొంగోట్లు అనేది ఇంతవరకు తెలియదు. ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, బాగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి, దేశంలో ప్రజలకు తెలియాలి, ముఖ్యంగా అధికారులకు తెలియాలి. నేను మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి పెట్రోల్ పోసుకోవడం, ఈ దొంగోట్ల పైన పెట్రోల్ పోసుకోవడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయినాక దీనిపైన మా పెద్ద ఆయన గారు ఈసీని కలిసినాక, మొన్న ఎంపీ ఎలక్షన్ పైన జరిగిన ఎంపీ ఎలక్షన్ జరిగిన దానిపైన ఇమ్మీడియట్లీగా ఐఏఎస్ అయినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ గారిని ఉన్న ఈఆర్ఓ ఆ రోజు ఆయన సస్పెండ్ చేశారు. కొందరు ఎంఆర్ఓల్ని కొందరిని సస్పెండ్ చేశారు. కానీ మేము ఇంత ప్రూఫ్స్ ఇచ్చినటువంటి ఏ అధికారి చంద్ర నియోజకవర్గం ఇంతవరకు సస్పెండ్ చేయలే. ఓకే, ఇంతవరకు సస్పెండ్ చేయలే. అడిగితే సీఎం ఆఫ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇక్కడ చేయాలంటే 3 ఎంఆర్ఓలు ఉండారు, ఒక ఈఆర్ఓ ఉండరు. వాళ్ళు సస్పెండ్ తమ లాగిన్స్, ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన లాగిన్స్ అంతా కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన కేవీఎస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఒక ఆఫీస్ ఉంది. ఓకే, దాంట్లోనే సర్వే ఆఫీస్ ఉంటుంది, దాంట్లోనే రియల్ ఎస్టేటు, దాంట్లోనే భూదంతాలకు సంబంధించి, దాంట్లోనే గంజాయి వ్యాపారం, దాంట్లోనే రిలే ఇది రెడ్ శాండ్ వ్యాపారం సంబంధించి ఆఫీస్ అంతా అదే అనమాట. అసలు ప్రభుత్వ కార్యకలాపాలు చేసే అధికారులది వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ అంతా ఇచ్చేసారు. దానిపైన కూడా కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్ ఇచ్చాం, మెయిల్స్ పెట్టి అన్ని ఆ లాగిన్స్ పెట్టుకుని అక్కడ టోటల్ ఓట్లు దొంగోట్లు ఎక్కించారు. ఓకే, వాటిని ఇప్పుడు మేము ఇచ్చామంటే మీ అక్కడ సంబంధించిన లాగిన్స్ పెట్టి యాటిట్యూడ్ లాటిట్యూడ్ చెక్ చేస్తే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి వర్క్ చేసింది, ఎక్కడి నుంచి వర్క్ చేసింది తెలిసింది, ఇమీడియట్గా కేసులు కట్టచ్చు అన్నాం. ఇంకా దానిపైన ఎత్తుకోలే. వీళ్ళని అధికారులు పక్కా ప్రూఫ్స్ అనమాట. ఇది ఒక ఇదైతే మీరు ఇప్పుడు మీరు దేశ మన రాష్ట్రంలో చంద్రుని కొత్త ఓటర్ ప్రకారం చంద్రుని నియోజకవర్గం ఓటర్స్ అధికంగా ఉండేది 3వ స్థానం. అవును, ఫస్ట్ భీమిలి ఉంది 3,22,000, నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో ఏదో ఒకటి ఉంది అది ఒక 3,15,000, 3,09,000 మాధనవాడ చంద్రగిరి. ఈ ఆ 2 నియోజకవర్గాల బూత్లు చూస్తే కూడా 325, 310 పైన దాట్ల. అవును, మా నియోజకవర్గ బూత్ 395 అయింది. గత ఎలక్షన్లో 325 ఉన్న బూతుల్ని ఇప్పుడు 395, 370 బూత్లు ఇంక్రీజ్ చేసినాయి. ఆ 70 బూత్లు ఇంక్రీజ్ అంటే తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఓసీ సోదరులు 2 విలేజ్లు ఉంటే వాటిని స్ప్లిట్ చేసి 300 ఓట్లు 500 ఓట్లు స్ప్లిట్ చేశాడు. అంటే ఓట్లు వేయించుకోవాలని బెదిరించాలని ఉద్దేశంతో దేశంలో ఎక్కడ జరగని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో మా చంద్రగిరిలో ఈ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి, అతని పేరు తుమ్మలగుంట అపరిచితుడు. అదేంటండి ఆయన పేరు తుమ్మలగుంట అపరిచితుడు అంటే 1/2 నిమిషానికి గంటకి 10 నిమిషాలకి ఒకసారి మారుతా ఉంటాడు అవతారు. మీరు ప్రసాద్ గారు నమస్తే అంటాడు, కొంచెంప్పటికి ఏమి రా అంటాడు, కొంచెంప్పటికి కాలు పట్టుకుంటాడు అట్లా. అంటే భిన్న వేషాలు వేస్తాడు. అందువల్ల అతని పేరు అపరిచితుడు అని ఉంటాడు, మేము పెట్టిందాం తుమ్మలగుంట అపరిచితుడు. ఈయన చేసిన విధి విధానాలు రాష్ట్రాన్ని దీన్ని అనుసరించుకొని రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏది చేశాడో ఎలక్షన్ మా సంబంధించిన దొంగ ఓట్లు మాపని రాష్ట్రం కూడా చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ద్వారా ఇది బయటపడినాక అన్ని చోట్ల అడ్డం పడి జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పట్టుకొని అపరిచితుడు అని చెప్పేసి, సో ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు? అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నారా లేదా ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు మీ దగ్గర ఏమైనా సరే ఆధారాలు ఉన్నాయా, కేవలం ఆరోపణలు మాత్రమేనా?
అంటే నేను ఎప్పుడు కానండి ఒక వ్యక్తి పైన ఆరోపణ చేయనండి. మీరు నా చూడండి, నన్ను కూడా కొందరు మీడియా సోదరులు ఉండొచ్చు, మా పార్టీలో కొందరు నాయకులు ఉండొచ్చు, ఏం మీడియాకి సరిగ్గా చెప్పుడు నాని అంటాడు. నేను మీడియాకి ఎక్కువ వెళ్ళను, నా వర్క్ నేను చేసుకున్నాను. ఏదైనా ఉంటే తప్పించి నేను మాట్లాడను. అవినీతి ఆరోపణ చిట్ట చాలా ఉందండి. 2014 నుంచి 2019 వరకు భాస్కర్ రెడ్డి అని చెప్పేవాడు చంద్రగిరి ప్రజలకి, నేను నా ఆస్తులమ్మి ఎలక్షన్కి వస్తానని 2019లో నా ఇల్లు అమ్మా, నా ఇల్లు అమ్మి డబ్బు పెట్టి మీకు ఇస్తున్నా, నన్ను గెలిపించని తిరిగాడండి. ఇల్లు అమ్మిన వ్యక్తికి ఈరోజు 4,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందండి? 4,000 కోట్లు ఎక్కడ వస్తుందండి? ఈరోజు ఆయన ఏమంటాడు, మీరు ఎలా చెప్పగలరు 4,000? విత్తుంది ఎవిడెన్స్ చిత్తూరు, ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకి అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉండే అపార్ట్మెంట్లు కానీ, విజయవాడలో ఉండే అపార్ట్మెంట్లు కానీ, వైజాగ్లో ఉండే హోటల్స్ కానీ, వైజాగ్లో ఉండే ఇండ్లు కానీ, హైదరాబాద్ శంషాబాద్ టు చేర్లింగపరి వరకు ఉండే స్థలాలు కానీ, ఇవన్నీ 2019 ముందు లేవు. ఏం లేదు, మీరు కావాలంటే ఈరోజు చూడండి, ఎలక్షన్ అప్డేట్ చూసుకోండి, నేను ఆయన వేసి నామినేషన్ చెక్ చేసుకోండి. ఈ ఆస్తులు కూడా బినాములు పెట్టి ఎక్కువ ఉన్నాయి, ఆయన పెద్ద తక్కువ. ఆయన చూస్తాను ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఈరోజు కూడా ఆ ఈ 4,000 కోట్లు మ్యాక్సిమం ఆయన పేరుతో 150-200 కోట్లు ఉంటుంది. వీళ్ళంతా బినాముల పేరుతో, ఓకే, మొత్తం బినాముల పేరుతో. టోటల్ తుడా అనేది ఆయనకు ఒక కల్పవృక్షం. తుడా చైర్మన్ ఒక వ్యక్తికి 4 పదవులు అడ్డం పెట్టుకుని 4,000 కోట్లు సంపాదించాడు 4 సంవత్సరాలు. ఈ 6 నెలలు ఎంత సంపాదించాడు తెలియదు. అంటే అవినీతి అంటే దేని మీద సంపాదించాడు? ఒకటి కాదండి, ఎర్ర చందనం, ఓకే, గ్రావులు, ఇసుక. గ్రావులు అంటే ఎర్రమన్ను, ఇసుక. అదేవిధంగా మఠం ల్యాండ్స్, భూదంద. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా లోకల్ ఇష్యూస్ పైన దంద. ఓకే, మరి ఏమైనా అధికార యంత్రాంగం దగ్గర తీసుకువెళ్ళారా? మేము ఇస్తానే కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం, కొన్ని రైట్ ఇన్ఫర్మేట్ కట్టాము. ఏం చర్యలు తీసుకోలేదు? ఏమి లేని లేదు. మరి ఇంకా పైవారికి కానీ అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ పెట్టాం. అతను ఏమంటాడు, నేను ఒక్కరు నేను సంపాదించిన దాంట్లో 70% ప్రజలకు ఇస్తాను అంటున్నాడు. ప్రజలే అక్రమంగా సంపాదిస్తున్నానని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు అంటే అట్టే చెప్తాడు ఆయన. సంపాదించిన దాంట్లో 70 పైసలు కాదు, ఇవ్వట్లా 1 రూపాయి సంపాదిస్తే అంటే ఆయన ఇచ్చేది 10 పైసలు. ఓకే, అదేమి ఇచ్చేది? ఒక స్వీట్ ప్యాకెట్. స్వీట్ ప్యాకెట్ హోల్సేల్గా కొంటే, 1 లక్ష స్వీట్ కొంటే మనకి 100 రూపాయలు పడేది, 50 రూపాయలకి ఇస్తాడు. 50 రూపాయలకి ఇచ్చేది ఈయన కట్టడు. ఈ టీడీలో సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు, ప్రైవేట్ ఏజెన్సీ పెట్టుకున్నారు కొందరు, వాళ్ళ చేత డబ్బు కట్టించడం, ఆ స్వీట్స్ ప్రజలకి అంతా ఇవ్వడం. అదేవిధంగా వాచ్లు, అజంతా వాచ్లు, అజంతా వాచ్లు దర్శనాలు చేయించింది. మేము కూడా వాళ్ళ గ్రూప్లో వచ్చింది, అది కూడా మేము చూసింది. అజంతా వాచ్ ఎండి దర్శనాలు చేస్తే డిస్కౌంట్లో 100 రూపాయలకి ఇచ్చారు వాచ్ అని. ఓకే, ఇంకేదో కుక్కర్లు ఇచ్చాడు మొన్న. అదే వింటున్నాను, ఏదో తమిళనాడు తరహా రాజకీయంగా కుక్కర్లు, మిక్సీలు ఏవో ఇచ్చారంటున్నారు. కుక్కర్లు ఇచ్చాడని జరిగింది. కుక్కర్లు కూడా అది హోల్సేల్ కొంటే 2,000 రూపాయల కుక్కర్ 700 రూపాయలకి ఏదో వస్తుంది. అంటే 700 మొత్తం అంతా ఆయన చేస్తే 1,000 రూపాయలకి ఇచ్చుంటాడు వస్తువులు. ఆయన 1,000 రూపాయలకి ఇచ్చి ఆయన 100,000 రూపాయలు సంపాదించాడు. అర్థమైంది మీరు చెప్పేది. నేను 70 పైసలు పంచుతాను, ఎక్కడ 70 పైసలు పంచుతున్నావు నువ్వు? అసలు 70 పైసలు పంచుతున్నారా, 10 పైసలు పంచుతున్నా, ఎంత పంచినా అది ప్రభుత్వం తరపు నుంచి వచ్చిందో లేదా ఆయన వ్యాపారాలు చేసి సంపాదిస్తే వేరు. మీరు చెప్తున్నట్లుగా అవినీతి అక్రమాలు చేసి నేను ప్రజలకు పంచుతున్నాను అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పండి. అవినీతి ఇప్పుడు మీకు అవినీతి అనేది అప్పుడే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు ఆరోపణ అని. చంద్రగిరి నియోజకవర్గంలో 6 సబ్ రిజిస్టర్లు ఉన్నాయండి, ఆఫీసులు, భూమి రిజిస్ట్రేషన్. నెలకి 25 నుంచి 35 లక్షల రూపాయలు వాళ్ళు మామూలు కట్టాలండి ఎమ్మెల్యేకి. నిజమా? మీరు కనుక్కోండి, సబ్ రిజిస్టర్లు ఎవరైనా మీరు ఒక డాక్యుమెంట్ ఎత్తుకోండి, మీరు ఎవరని తెలియదు, ఒక డాక్యుమెంట్ జిరాక్స్ ఏదైనా నాది కాకుండా ఎవరిదో ఒకటి ఇస్తా చేసి రిజిస్ట్రేషన్ చేయాలి అగ్రిమెంట్ అని అడగండి. రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ అంటారు, రిజిస్ట్రేషన్ అంటాడు. ఎంత అడతాడు? దేనికన్నా పక్క ఊర్లో అంత లేదు కదా, మీకు ఎందుకు ఇక్కడ నగిర్లు అంత లేదంటే డైరెక్ట్గా చెప్పి ఎమ్మెల్యేకి మేము డబ్బులు ఇవ్వాలయా అంటారు. ఓ, డైరెక్ట్గా ఎమ్మెల్యే ట్యాక్స్ అంతే. ఎమ్మెల్యే ట్యాక్స్ అంటే ఇది చెవిరెడ్డి ట్యాక్స్ చెవిరెడ్డి ట్యాక్స్ ఇది. మామూలుగా రాష్ట్రంలో జగన్ ట్యాక్స్ ఎట్లో ఈ ఇక్కడ వరకు చెవిరెడ్డి ట్యాక్స్. జగన్మోహన్ రెడ్డికి ఇది ఏం తెలియదు ఇంత సంపాదించాడని. నిజమా? ఇంత సంపాదించాడని తెలియదు అతను. ఏదో పోతే ఇక్కడ చేతులు కట్టుకొని అన్న అని అంటాడు కాబట్టి ఆ నిజం అనుకుంటాడు. ఇన్ని కోట్లు సంపాది తెలియదు చెవిరెడ్డి ట్యాక్స్. అదేవిధంగా తుడాలకు సంబంధించినటువంటి అక్కడ చైర్మన్గా ఉండి అక్కడ ద్వారా ఈయన దగ్గరుండే పిఆర్ఓలకు అంతా తుడా ఆఫీస్ నుంచి డబ్బు కట్టిస్తున్నాడు. పిఆర్ఓలకు అంతా వెహికల్స్ అదే వాడుకుంటాడు. ఓకే, ఆయనకు ఒక పిఏ, ఆయనకు ఒక ముగ్గురు, ఆయన కొడుక్కి
వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ వాడుకుంటుంటారు. ఫ్లైట్ టికెట్లు ఎక్కడ సేమ్ తుడాదే, నేను అన్ని రైట్ ఇన్ఫ్లూయెంట్ కట్టా. అప్పుడు కట్టి 8 నెలలు అయింది, ఇలా కోర్టుకు కూడా వేస్తున్నా నేను 100% ఈ రోజుకి రాకపోయినా రేపైనా వీటిపోయినా ఈ దందానే ప్రజలకి తెలియపరుస్తా. అయితే నానిగారు, యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను పెద్దగా ఆరోపణలు చేయను అది దాని అంటే మీడియాకి మీరు పెద్దగా దగ్గరకుంటారు, రాజకీయంలో ఉన్నప్పుడు మీడియాకి ఖచ్చితంగా ఎప్పుడు మీరు మీడియా ముఖంగా ప్రజల్లో కనపడతా ఉండాలి. మరి అటువంటిది మీరు ఆ ప్రచారాలకు కావచ్చు, ముఖ్యంగా పోరాటాల పరంగా కావచ్చు, సరే పోరాటాల సమయంలో వస్తున్నారనుకోండి, నేను విన్నది ఏంటి అంటే మీ గురించి ఏదైనా మీరు సర్వీస్ చేసినా కానీ ఆ సర్వీస్కి సంబంధించింది కూడా జనాలకి చెప్పుకోవడం కావచ్చు, జనాల్లో తెలియజేయటం కావచ్చు, దాంట్లో అంటే మీడియా ప్రచారంగా వెనకబడినట్లుగా ఉంది. రాజకీయాల్లో ఆ విధంగా ఉంటే ప్రజల్లో నిత్యం కనపడకుండా మీడియా ముఖంగా లేకపోతే అది ఇబ్బందికరం కాదంటారా? లే, మీరు చెప్పింది 100% కరెక్టే అండి. నాకు ఒకటే ఒకటి అంటే, నేను చేసిన మా కుటుంబం, నేనైనా నా కొడుకైనా నా భార్య మేము మా వాళ్ళని చేస్తూ ఉంటాం. చేసింది మేము ఒక ఇట్లా పెట్టి ఫేస్బుక్లోనో టీవీలోనో లేదా పేపర్కి చలవట్టేది ఫస్ట్ నుంచి. ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 99 నుంచి చేస్తా ఉన్నాను మేము. ఏ రోజు ఎవరికి ఏం చేసి అంటే అంటారు కదా, మామూలు ఇది తిన్నింది బయట తెలియకూడదు అట్లా సాయం చేసింది పక్క. దీంతో నేను చెప్పను, మేము ఎందుకో చనిపోయిన వ్యక్తులకి ఇస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకి అంటే ఇస్తూ ఉంటాం, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అంటే ఇస్తూనే ఉంటాం, కానీ కొంచెం చెప్పం. అంటే రాజకీయంలో చెప్పకపోవటం కూడా ఒక ఇదే డ్రాబ్యాక్ అవుతుంది, అది డ్రాబ్యాకే. కానీ ఆ అలవాటు అనేది నా దగ్గర మారాలంటే ఇంకా మారలా. కొన్ని రోజుల పైన ఇప్పుడే కొంచెం జస్ట్ ఇప్పుడు ఒక 8-9 మంత్స్ నుంచి మారుతా ఉన్నాను. ఇప్పుడు అవతల వ్యక్తిని బట్టి అన్నా చేసుకోవాలి కదా. అది అంటే మీరు చెప్పింది 100%. ఇక్కడ ఒకటి ఉందండి, అతను కొన్ని మీడియా సంస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు, కొన్ని మీడియా సంస్థని. అది జగమెరిగిన సత్యం. నేను ఎన్ని పోరాటాలు చేసినా ఒక టైంలో రావు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్న మీడియా సోదరుని, చంద్రగిరి మండల మీడియా సోదరుని అవును పిలిచి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి, తిట్టి వార్నింగ్ అంటే తోలు విలుస్తా, బట్టలు విడదీసి పైన ఎలాడగడతా, ఏం నానిగాడు ఎంత, నానిగాడు మిమ్మల్ని కాపాడుతాడని మాట్లాడాడు. కానీ నేను నన్ను తిట్టిన నేను బాధపడలా. అతను ఏం మాట్లాడిన వర్డ్స్ అన్నీ కూడా నాకు వీడియో టేప్స్ వచ్చింది, ఓ అన్ని రికార్డింగ్ వాయిస్ ఉంది. నేను నెక్స్ట్ డే ఇమీడియట్గా ప్రెస్ సోదరులు అడిగా, ఇద్దరు మటు కరెక్ట్ అన్నారు, మిగిలిన ఏం మాట్లాడలా. సార్ నేను ప్రెస్ నోట్ కండనిచ్చా, నాకు ఇది తెలియజేస్తున్నా. ఆయన మేజర్ ఇదండి, ఆయన మాట్లాడితే ఎవరితో మాట్లాడినా నేను నక్సలైట్ నుంచి వచ్చినాను, నేను అచ్చేస్తాను అంటే. అతను ఏం నక్సలైట్ కాదండి, యూనివర్సిటీలో ఆ కాలంలో రాడికల్గా పనిచేశారు అందరూ. ఓకే, నక్సలైట్లు అంటే నువ్వేమన్నా ఏ అడుగు పోయావు నువ్వు? నక్సలైట్ సిద్ధాంతాలు నీకు తెలిసిన, నక్సలైట్ సిద్ధాంతాలు అనే వ్యక్తి ఈరోజు 4,000 కోట్లు సంపాదించాడు. అంతే, నువ్వు వేసే చెప్పులు కాస్టు 100,000 రూపాయలు, నేను 40,000 50,000 చెప్పులు, నువ్వు వేసే బట్టల కాస్టు 50,000 60,000 మీటరు. ఏం సార్ మీరు చాలా ఎగ్జాగరేట్, మీరు కనుక్కోండి, నాకు తెలుసు కదా వేసేది. నక్సలైట్ అనే ఎవడు వేయడు. ఇప్పుడు నేను కూడా వేస్తాను, మాక్సిమం అంటే 2,000 3,000 షర్ట్ వేసుకుంటాం, ఇప్పుడు రెడీమేడ్ షర్ట్లు వేస్తాం, ప్యాంటు 2,000 రూపాయలు ఉంటాం, చెప్పులు నా నేను వర్కింగ్ స్టాక్ లేదు స్లిప్పర్స్ వాడతా. మాక్సిమం ఇప్పుడు చెప్పులు కాస్ట్ ఎవరెంత పెద్ద స్థాయి వేయాలన్నా 5,000 6,000 ప్లస్. నక్సలైట్ అనే వాళ్ళకి బెంజ్ కార్లు ఉండదు, ల్యాండ్ క్రూజర్ కార్లు ఉండదు, ఫార్చునర్లు పెట్టుకుంటు తిరగడు, ల్యాండ్ క్రూజర్ రోడ్ ఉందా, అన్ని అన్ని రకాలు, ఎన్ని కార్లు ఉన్నాయి అన్ని రకాలు, ఇక్కడ ఎన్ని కార్లు ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, విజయవాడలో ఉంటాయి, అన్ని ఉంటాయి. నక్సలైట్ సిద్ధాంతం తెలియదు. ఊరికే నక్సలిజం అని పేరు చెప్పి వాడుతుంది తప్పించి బెదిరిస్తాడు. ఒరిజినల్ నక్సలిజం అనేది ఇతను తెలియదు. మీ ద్వారా నక్సలిజం కూడా తెలుసుకోవాలి, బుక్కులు చదవాలి. లేదైనా ఈ లొంగిపోయినటువంటి నక్సలైట్ సానుభూతి పనులు ఉంటారు కదా, వాళ్ళని నేను బుద్ధి చెప్పి నేర్పించాలి, ఇట్లయ్యా నక్సలైజం అంటే ఇట్లుంటుంది అని నేర్పించాలి. ఎప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గం వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, 2018 నుంచి, ఏ అధికారిని ఉండొచ్చు, అపోజిషన్ లీడర్ కూడా ఫోన్ చేసి నేను నక్సలైట్ నుంచి వచ్చినాను మీకు నా గురించి తెలియదు అంటాడు. నక్సలైట్ సిద్ధాంతాలు ఏముంది? నక్సలైట్ సిద్ధాంతాలు ఉంటే అమితుమి, అవును అమితుమి ప్రజలకి అన్యాయం జరుగుతా ఉంటే పోయి ప్రజలకు అన్యాయం చేసి చంపుతాడు, అవును, లేదా వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ప్రజలకు అన్యాయం చేస్తే నువ్వే చేస్తాను, అవును ప్రజలకు అన్యాయం చేస్తూ ఉండవు, ఎక్కడైనా దొరల పాలన ఉంటే దాన్ని ఖండిస్తాను, నువ్వే దొరల కంటే ఎక్కువ పాలన చేస్తూ ఉండవు, నీ కేసీఆర్ దొర పాలన తీసుకుని వచ్చి ఇక్కడ చంద్రగిరి ప్రజలు పయనిస్తుండవు. 4 సంవత్సరాలు కేసీఆర్, 4.5 సంవత్సరాలు కేసీఆర్ ఉన్న రోజు నువ్వు చంద్రగిరి నియోజకవర్గం వద్దు పట్టించుకోవాలి. హైదరాబాద్లోకి వచ్చి కేసీఆర్ కాలు ఒత్తుతూ అక్కడ కేసీఆర్కి సంబంధించిన ఆస్తులు చేసుకుంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నావు. 14 నుంచి 18 వరకు 18 కాదు ఇప్పుడండి, మొన్నటి వరకు 19 నుంచి 23 రెండే కేసీఆర్కి సంబంధించిన 2 నియోజకవర్గాలు ఈయనపై ఓట్లు డబ్బులు పంచాడు. ఓట్లు మొత్తం ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎక్కువ చేసింది ఈయనే. మొన్న 23 ఎలక్షన్ మొత్తం ఆయనే చేసింది. ఓకే,
ఏమే ఈయన నక్సలిజం మాట్లాడకూడదు. నేను చెప్పేది ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా. అవునవును, ఒరిజినల్ ఈయన మాట్లాడి చూస్తే ఒరిజినల్ నక్సలిజం తెలిసిన సానుభూతి బలం ఉంటారు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు. అది మెయిన్ ఏంటంటే ఎస్వీ యూనివర్సిటీ ఒకప్పుడు బ్యాక్ అట్లుండింది, ఇప్పుడు లేదు. కానీ వాళ్ళందరూ గురితే నా మాట అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, అట్లా బెదిరిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు 2019 ఉన్న పరిస్థితికి మీ నియోజకవర్గంలో, 2024 పరిస్థితికి ఏమైనా మార్పు వచ్చిందా ప్రజల్లో? అంటే మేము తప్పు చేసాము, మా నాన్నగారికి ఈసారి ఖచ్చితంగా గెలిపియాలి అనే భావన కానీ, తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ప్రభుత్వంలోకి తీసుకురావాలనే ఉద్దేశం కానీ ఏమైనా మీకు కనిపించిందా? 100% రెండు మూడు విషయాలండి ఇక్కడ. ఒకటి, గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం అవ్వాలనుకున్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా చూసిన వాళ్ళు కొందరు ఇక్కడ స్థానికంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయినసారి నిలబడ్డాడు, ఈసారి నిలబడతా అంటే ఆస్తులు కోల్పోయినాడు, అమ్మేసినాడు, ఇతను గెలిపించాలనేది ఒకటి. రెండు సింపతి రెండు. మూడోది ఇంకొకటి ఏమంటే, ఇక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి కొందరు రెడ్డి సామాజిక వర్గం ఉండొచ్చు, అనుసంధానం ఉన్న కొందరు కావచ్చు, ఇతను నమ్మి చాలా వరకు వాళ్ళ ఆస్తులు అమ్మి పెట్టారు, సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేశారు. ఈరోజు అతను సపోర్ట్ చేసిన రెడ్డి సోదరులు కొందరు రోడ్డుకు వచ్చారు. ఓహో, అతనికి ఆ రోజు వెనకాలండి ఎలక్షన్ జరిపించినటువంటి 22 మందో లేదా 25 మందిలో, ఈరోజు అతని వెనకాల 15 నుంచి 18 మంది లేరు. ఇప్పుడు మీ నేను చెప్పేది ద్వారా ఇంటర్వ్యూ చూసుకుని మళ్ళీ వాళ్ళని తొడుకొని రావచ్చేమో తెలియదు నాకు. ఓకే, తొడుకొని వచ్చినా నాకు తెలిసి వాళ్ళు అంత పనిచేస్తారు నాకు నమ్మకం లేదు. ఎక్కడ అతను రెడ్డి సామాజిక వర్గానికి ఆ రోజు సోదరులకి ప్రామిస్ చేసినటువంటి పంచాయతీలు ఉండొచ్చు, జెడ్పీటీసీలు ఉండొచ్చు, ఎంపీపీలు ఉండొచ్చు, వాళ్ళు ఎదిగితే తన మనుగుడి కష్టం, నా కుటుంబానికి మనుగుడు కష్టమని వాటన్నిటిని కూడా రిజర్వేషన్ పద్ధతిన మార్చేశాడు. ఓకే, ఏ లీడర్ అయితే ఎదగతాడంటే ఆ లీడర్కి మార్కెట్ కమిటీ ఇవ్వాలంటే ఆ మార్కెట్ కమిటీని మహిళకు లేదా మైనారిటీకో మార్చేశాడు, జెడ్పీటీసీలు మార్చాడు, సర్పంచ్లు మార్చాడు, ఫ్యామిలీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గలాటాలు ఉంటే కూడా వాటిలో కూడా ఎంటర్ అయ్యి వాళ్ళని వాళ్ళని కూడా విభజించి పాలించి లెక్కన చేశాడు. ఇవన్నీ జరిగింది, టోటల్ ఎక్కువ పర్సంటేజ్ రెడ్డి సమాజంలో జరిగింది. ఓకే, అదేవిధంగా బీసీ సమాజ వర్గం, ఎస్సీ సమాజ వర్గంలో ఇతను వాడుకుని వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ వల్ల ఇంది పెట్టి రోజుకు రోడ్డుకు వచ్చే పరిస్థితి వచ్చాడు. సో మీరు ఇప్పుడు బీసీ జయహో బీసీ అని చెప్పేసి ఈరోజు ఉదయం కార్యక్రమం ఏదో నిర్వహించినట్టున్నారు, ఎట్లా జరిగిందండి ఆ కార్యక్రమం? ఈరోజు జయహో బీసీ మా ఆర్సీపురం మండలం చిన్న మండలంలో సుమారు 1000 మంది బీసీలు పాల్గొన్నారు. 1000 మంది 2.5 గంటల సభ జరిగితే కుర్చీలు 900 కుర్చీలు వేసాం. 900 కుర్చీల్లో ఒక వ్యక్తి 2 వ్యక్తులు ఏదైనా వాష్రూమ్ పోయించేవాళ్ళు తప్పించి ఎవరు లేకుండా 2.5 గంట బాగా జరిగింది. చెప్పింది విన్నారు, రెస్పాన్స్ బాగుంది. గతంలో చేసింది ఏమి, ఈసారి చేసింది ఏమి, ప్లస్ ఆ మండలానికి గతంలో ఏం జరిగింది, ఈసారి ఈ మండలానికి ఏం జరిగింది అని చెప్పి ఇన్ని హ్యాపీ ఫీల్ అయినారు. చాలా బాగా జరిగింది. సో 2024 ఎన్నికలు అంటే రేపు ఎన్నికల్లో పులివర్తి నాని గారిని అసెంబ్లీలో చూడొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుర్కోబోతున్న వ్యక్తి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇటువంటి వాటిని ఏ విధంగా అధిగమించి మీరు అసెంబ్లీలో అడిగి పెట్టాలని భావిస్తూ ఉన్నారు? అంటే ఆర్థికంగా ఎంతున్నా ప్రజల్లో మార్పు వస్తే ఎవరేం చేయరండి. కరెక్ట్, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఏమైంది చూశారు, అవును, పక్క రాష్ట్రంలో కేసీఆర్కి ఏమైంది చూశారు. ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒక చోట ఓడిపోయారు, ఒక ఏనుగులాంటి ఏనుగులాక్తే కొట్టుపెట్టారు. దాన్ని పోయి ఎలక్షన్ మేనేజ్మెంట్ మొత్తం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక్కడ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి సుమారు 1000 మందిని తీసుకునేళ్ళి 2 నియోజకవర్గంలో ఎలక్షన్ హీరింగ్ చేశాడు, ఎలక్షన్ హీరింగ్ చేశాడు. అదేవిధంగా తెలంగాణ ఎలక్షన్లో ఒక వ్యక్తి 9 నుంచి 10,000 రూపాయలు కూడా పంచడం జరిగింది. అక్కడ అపోజిషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అపోజిషన్ బీజేపీ పార్టీ ఉండొచ్చు, వాళ్ళు 1000 రూపాయలు అది ఇచ్చారు. అంటే ఇది అన్అఫిషియల్ రికార్డు మాకు చెప్పేది, జనాలు చెప్పారు, ఐడియా ఉందిలేండి, జనాలు చెప్తాను మీకు చెప్తాను, కానీ ఏ విధంగా గెలిచారు మీకు తెలుసు. మార్పు కావాలంటే ఏనుగు కుంభస్థలాన్ని కూడా కొట్టే పరిస్థితి జనాల చేతిలో ఉంది. అందులో 100% 2024 చంద్రగిరి నియోజకవర్గం రాయల్ గారు పాలించిన ఈ చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేస్తా, నన్ను నమ్మి నాకు ఈరోజు 2వ సారి టికెట్ ఇచ్చిన మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారికి నేను ఆయనకి ఒక రుణం, జీవితకాల రుణం తీర్చుకొని ఈ చంద్రగిరి నియోజకవర్గంలో 25 సంవత్సరాల తర్వాత చంద్రగిరి నియోజక తెలుగుదేశం జెండా ఎగరేస్తూ ఇక్కడ 6 మండలాలకు సంబంధించి కావాల్సిన యువతకి ఉద్యోగాలు, రైతులకి సంబంధించినటువంటి వాటర్ సదుపాయాలు, అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడా లేదు, ఈ ఇండస్ట్రీస్ని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ,
బైపాస్ రోడ్లు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల శ్మశానాలు లే, కొన్ని చోట్ల ముఖ్యంగా రూరల్, తిరుపతి రూరల్ మండలంలో చూస్తే ఇక్కడ ఎక్కడ కానీ మీకు అండర్ డ్రైనేజ్ లేని దానివల్ల వర్షాలు వస్తే డ్రైనేజ్ మొత్తం మునిగిపోయి ఇల్లు మునిగిపోతూ ఉంది. వీటన్నిటిని మార్చి నేను ముందుకు పోవాలని కూడా నేను అనుకుంటున్నాను. అయితే మీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు, అవి నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి అటు పార్టీ అధికారంలో ఉండి అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా గెలిచి మరి ఆ సమస్యలు ఏమైనా సరే పరిష్కరించకుండా ఉన్నాయా? అవి ఉంటే ఏంటవి? అంటే ఆయన చెప్పిన 100 చెప్పుంటే 10లో 9 పరిష్కరించలే. ఓకే, ఒకటే పరిష్కరించుంటారు. ఏంటి పరిష్కరించింది? ఏంటి పరిష్కరించింది? ఏది ఉంటుందంటే ఒకటి జనాలకి ఉచితంగా నేను ఇస్తానని చెప్పుంటాడు. అది ఎన్నికల్లో చెప్పడానికి, ఎన్నికలు అంటే అనఫిషియల్గా అది తప్పించి ఇంకేం చేసినాడు. రెండోది ఇంకోటి పరిష్కరించుంటే ఏమిటంటే, ప్రతి ఒక్కరికి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్కి నేను అంటే అది అనఫిషియల్ చెప్పకూడదు, నేను మళ్ళీ చెప్తాను మీకు, చెప్పిన 10లో 9 పరిష్కరించలా. పరిష్కరించింది కూడా నేను చెప్తాను మీకు. ఈ రోజు వరకు 80%కి హౌసింగ్ ఇలా, ఓకే, ఇండ్లు ఇలా, నేను అది వచ్చిందే చంద్రగిరి నియోజకం ఇండ్లు ఇస్తానన్నాడు. ఇలా ఇప్పుడు చంద్రగిరి నియోజకం 2 చోట్ల ఇచ్చాడు. జగనన్న గారి కాలనీ పేరుతో తొండవాడ ఒకటి, మామండూరు గారు ఇచ్చాడు, అది కూడా ఇంకా ఫినిషింగ్ స్టేజ్ కాల. రూరల్ మండలం ఇంకోటి ఏర్పేట దగ్గర ఇచ్చాడు, కానీ అది ఇప్పుడే ల్యాండ్ క్లీన్ చేస్తాను, ఎలక్షన్ వస్తానికి క్లీన్ చేస్తాను. ఓకే, ఇక్కడలో కొన్ని మండల కొన్ని విలేజెస్కి తెలుగు గంగ వాటర్ ఇస్తాను, ఇద్దరు తెలుగు గంగ వాటర్ ఇలా. ఇదంతా కాకుండా యువతకి నేను ఉపాధి కల్పిస్తాను. ఆనుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇక్కడ ఏజెన్సీ ద్వారా టెండర్లు పిలిచేవాళ్ళు. ఏజెన్సీ ద్వారా టెండర్లు పిలిచేటప్పుడు ఎవ్రీ ఇయర్ పే పెరిగేది. కావాలి, ఈ సంవత్సరం 10,000 ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ ఇయర్ 12,000 ఇచ్చారు, ఆ పైన 14,000 ఇచ్చారు. ఈసారి ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ టీడీలో ఏజెన్సీ బదులు ఒక కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇచ్చే దానివల్ల 10,000 రూపాయల పైన జీతం పెరగల. 10,000 రూపాయలకి ఈరోజు తిరుపతిలో పోయి పనిచేయాలా, తిరుమలలో పనిచేయాలంటే పెట్రోల్ కాస్ట్ ఎంత, బస్ ఎంత లెక్క అండి. అందువల్ల ఉద్యోగానికి ఎవరు ఎలర్ట్ల, మేజర్ ఉద్యోగాలు పరిష్కరించాల, హౌసింగ్ పరిష్కరించాల, డెవలప్మెంట్ లేదు, రైతులకు న్యాయం చేయలే. ఓకే, ఇదంతా వదిలేస్తే వరదలు వచ్చింది. వరదలు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతి రూరల్ సంబంధించి 4 ప్రదేశాల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోయింది. మేజర్ ఇక్కడ తిరుచానూరు దగ్గర ఒక బ్రిడ్జి, ఇక్కడ తనపల్లి దగ్గర ఒక బ్రిడ్జి, ఇంకోటి వేదాంతపురం పేరు రూట్లో ఒక బ్రిడ్జి, ఇంకోటి చంద్రగిరి గారి రూట్టి మామూలుగా ఇట్లా 4 ప్లేస్లో కొట్టుకుపోయింది. ఇంతవరకు బ్రిడ్జిలు కట్టల, పక్కన రోడ్డు వేసుకుని పైప్ లైన్లు వేసుకుని దాని ద్వారా వస్తున్నాడు. ఆ బ్రిడ్జీలు కట్టాలంటే ఒక బ్రిడ్జి కాస్ట్ 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అవుతుంది. తుడాలో ఆయన డబ్బు ఉంది, కట్టి ఉండొచ్చు, కట్ల ఆయనకి ఎక్కడ డబ్బు వస్తుందో బెంచ్లు వేసాడు. మీరు మేజర్ థింగ్, తుడా తరఫున బెంచ్లు, సిట్టింగ్ బెంచ్లు వేసాడు. ఒక బెంచ్ కాస్ట్ యాక్చువల్గా 2,700 రూపీస్ పడుతుంది, లేదా 3,000 అనుకుంటాం. ఈయన టెండర్ ద్వారా 3 కంపెనీలు వేస్తే 3 కంపెనీలు ఒక్క కంపెనీకి, ఆయనకు సంబంధించిన కంపెనీకి 7,000 నుంచి 8,000 రూపాయల లోపల, కరెక్ట్గా రేట్ తెలియదు, 7,000 to 8,000 లోపల ఇచ్చాడు. ఆ 3,000 డబ్బు పని, మిగిలిన డబ్బు ఈయనకి రిటర్న్ మళ్ళీ ఇవ్వాలి వాళ్ళు. ఓకే, సో ఇప్పుడైతే నాని గారు, మీరు మరి మీ నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా యువతకి ఎటువంటి హామీని ఇవ్వబోతున్నారు? సమస్యలు ప్రశ్నిస్తాను, ఒకవేళ ఇచ్చిన తర్వాత అవి నిలబెట్టుకుంటారని వాళ్ళకి ఏ రకంగా నమ్మగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట నిలబెట్టుకోలేదు, సో మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలంటారు? చంద్రగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు, మా చిన్నాయన గారు పాదయాత్ర పెట్టారు యువగలం. యువగలం ఇక్కడ హైయెస్ట్ చంద్రగిరి నియోజకవర్గం మా రాయలసీమలో జరిగింది, ఎక్కువ 5 రోజులు జరిగింది. 5 రోజుల్లో ప్రతిరోజు యూత్ కానీ అందరూ కానీ బాగా చేశాం. యువగలం సభ బహిరంగ సభలో 1,30,000 మంది బహిరంగ సభ జరిగింది. ఆ రోజు మట్టి మధ్యాహ్నం 11:00 మా చిన్నాయన లోకేష్ బాబు గారు ఒకే మాట చెప్పారు, నాన్న చంద్రగిరి నియోజకవర్గం గెలిపించండి, అభివృద్ధి ఏదో నేను చూసి చూపిస్తాను అని అడిగి 3 సార్లు ఎత్తే అందరూ మేము గెలిపిస్తామని చెప్పారు. ఆయన పైన నాకు అంత నమ్మకం ఉంది, ఆయన మాట ఇస్తే ఆయన భరోసా ఇస్తే ఆయన మాట ఇస్తే ఆయన దాటుడు. ఓకే, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ తిరుపతి రూరల్ మండలం తనపల్లి టు కుంట్రపాకం రూట్లో తిరిగేటప్పుడు అక్కడ ల్యాండ్స్ కొంది 21A కింద కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి అడిగితే, అమ్మ మీకు నాకు మాకు ఎవ్వరికి టీ నీళ్ళు కూడా ఇవ్వద్దండి, నా నిన్న ఓటేసి మీ బూత్లో మెజార్టీ తెచ్చి గెలిపించండి, నేను మీకు ఫ్రీ చేయిస్తాను చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట చెప్పాడు, పాకాల
పాకాల్ టౌన్లో అదే విధంగా చెప్పాడు. దామల్చూరులో ముస్లిం మైనార్టీ మీటింగ్ చేస్తే ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ఏదో కొన్ని అడిగితే అక్కడ స్థానికంగా సమస్యలు అన్న, రేపు గవర్నమెంట్ వస్తే నేను చేయిస్తే నానే గెలిపించండి అని చెప్పడం జరిగింది. పాకాల మండలం దాటినాక లాస్ట్ బార్డులో రైతు సోదరులు మీటింగ్ జరిగింది. రైతు సభ మీటింగ్లో ఇదే విధంగా చెప్పాడు. అంటే అదొక నమ్మకం. ఈ నమ్మకం కాకుండా నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో మెజారిటీ యూత్ ఉద్యోగాలు లేదు. యూత్ ఉద్యోగాలు తెచ్చేదానికి నేను ఇండస్ట్రీ ఒకటి కాదు, ఐటీ రంగం ఉంది. ఐటీ రంగం నాకు సంబంధించిన బంధువులు ఉండారు, మిత్రులు ఉండారు. ఓకే, వాళ్ళతో మాట్లాడితే చంద్రగిరి మండలంలో ఒక హబ్ లాగా ఒక ఐటీ పార్క్ చేసి అక్కడ ఉద్యోగాలు తెస్తాం. అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు పోయి బెంగళూరు చెన్నైయో పోయి 40,000 50,000 పనిచేసే వాళ్ళు, ఇక్కడ 25,000 30,000 పనిచేసి ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ దగ్గర చేస్తారు. అదేవిధంగా పాకాల మండలంలో కూడా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ తేవాలనుకుంటున్నా. గార్మెంట్ ఫ్యాక్టరీ తెస్తే అక్కడ స్థానికంగా ఉన్నట్టు మహిళా సోదరులు, ముస్లిం మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ, బీసీ సోదరులు అక్కడ ఎక్కువ. వాళ్ళ గార్మెంట్స్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,000 మందికి పని వస్తుంది. వాళ్ళు హ్యాపీగానో పరోక్షంగానో వాళ్ళకి ఉపాధి వస్తుంది వస్తుంది. అదేవిధంగా చిన్న గొట్టుగా లేరావర్పుల్లో రైతులకు సంబంధించి ఒక కోల్డ్ స్టోరేజ్ తేవాలి. అక్కడ టమాటా మ్యాంగో ఎక్కువ, అదేవిధంగా ముల్లంగి పంట అంత ఎక్కువ. కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే రేట్ లేనప్పుడు వాళ్ళు స్టోరేజ్ అవుతుంది, నెక్స్ట్ ఫ్రీగా పోతుంది. అదొక జాగ్రత్త. అక్కడ బ్యాక్వర్డ్ తలకొన్న వాటర్ రిటర్న్ వెళ్తుంది. ఆ వాటర్ని మనం ఒక పైప్ లైన్ ద్వారా చెరువులకు అన్నిటికీ అనుసంధానం చేస్తే చెరువులు ఎప్పుడు పుష్కలంగా ఉంటే అక్కడ గ్రౌండ్నట్స్, ఈ పంట పొలాలన్నీ బాగా జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం రాదు మనకి. అదేవిధంగా ఈ రాయల చెరువు ఉంది ఇక్కడ ఆర్సీపురంలో. రాయల చెరువు కట్టపోయినా కట్టకిందా ఇద్దరికి ఆ చెరువుల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటి క్లియర్ చేసి ఆ వాటర్ని వేస్ట్ పోకుండా చెరువులకు అనుసంధానం చేసుకుంటూ పోతే ఒక పార్ట్ చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరి మండలం వన్ పార్ట్, రూరల్ వన్ పార్ట్ వాటర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ సక్సెస్ అవుతుంది. ప్లస్ ఆర్సీపురం మండలం ఇక్కడ తనపల్లి నుంచి రాయల చెరువు వరకు ఆర్సీపురం మండలం మెయిన్ రోడ్ని రామాపురం రోడ్డు అంటారు, రామాపురం టు కుప్పం బాదూరు 150 రోడ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ కొన్ని ఇప్పుడు ఏర్పేడు ఇట్లా పోయి ఇండస్ట్రీస్ అంతా ఇక్కడ వస్తామన్నారు. ఇక్కడ తెచ్చి దీన్ని డెవలప్ చేయొచ్చు. ఇది యువతకు ద్వారా ప్లస్ రైతులకు కానీ ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేజర్ సమస్య ఇక్కడ ఇసుక గ్రావల్ అక్రమదారుల ద్వారా ఎమ్మెల్యే మనుషులు సంపాది కుటుంబాలు బినామీ సంపాదిస్తాను. ఇసుక గ్రావల్ అనేది ప్రజలకు నిత్యం అందుబాటులో తీసుకుని ఆ రోజున్న రేటు గవర్నమెంట్ రేట్ ఏదైనా ఆ రేటు ప్రకారం అందుబాటులో తెచ్చి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. సో అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తా ఉన్నది ఏంటి అంటే, చాలా నియోజకవర్గాల్లో జగనన్న ఇళ్ళు అనే దాంట్లో ఆ యొక్క స్థలం ఏదైతే కొంటున్నారు, ఆ పొలాలు ఎకరం కావచ్చు 5 ఎకరాలు కావచ్చు, ప్రతి మండలంలో ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అక్కడ కావాల్సినట్టు కొంటున్నారు కదా, ఆ కొనే దగ్గర చాలా వరకు అవినీతి జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో అదేవిధంగా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో మీకు తెలిసి ఏమైనా జరిగినాయా? 90% జరగలేదండి, 10% కొంచెం జరిగింది. అట్లాగే 90% జరగల, 10% ఏదైనా అంటే ఇక్కడ ఏబీసీ కేటగిరీ పెట్టుకున్నారు, సి కేటగిరీని బి కేసి కొంచెం ఏదో తీసుకున్నారు కానీ ఎక్కువ జరగలేదు. అట్లాగైతే చాలా ఉండేది నిజం బెటర్. అవునవును, కరెక్ట్. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అండి, ఎందుకంటే జెన్యున్ గా మాట్లాడారు. కావాలని ప్రతిపక్షం అని చెప్పేసి వేయకుండా మీరు అయితే మీరు ఎంత ఫెయిర్ గా పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ జనరేషన్ లో చాలా వరకు కష్టం అయిపోతుంది. ఏం లేదు. సరే, అయితే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తులో వెళుతున్నారు కదా, సో ఆ ప్రభావం ఏ మేరకు ఈ నియోజకవర్గంలో పనిచేస్తుందంటారు? 100% జనసేన గారు పొత్తు తెలుతుంది. దానివల్ల ఈ నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సుమారు 15,000 ఓటర్స్ ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా డైరెక్ట్గా 100% వాటి ప్రభావం నాకు ఉంటుంది. నాకు విన్నింగ్కి అది కూడా దోహదపడుతుంది, దానివల్ల నేను సక్సెస్ అవుతుంది. ఇంకోటి మీకు మర్చిపోయి అప్పుడే చెప్పేది, మా చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక మంచి ఇండస్ట్రీ తెచ్చాడు మా భాస్కర్ రెడ్డి గారు. అది చెప్పాల మీకు, దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ ఒక చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఎక్కడ తల అటువంటి మంచి ఇండస్ట్రీ తెచ్చాడు. ఆ ఇండస్ట్రీ ఏదంటే చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి ఇండస్ట్రీ. అదేంటి సార్, నేను ఇంకా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను, చాలా మందికి ఉపాధి దొరికిందేమో అని. ఉపాధి ఇచ్చాడు ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన కార్యకర్తలకు కుటుంబ సభ్యులకి ఇచ్చాడు. గంజాయి ఇండస్ట్రీ అనేది తెచ్చి ఎక్కడా లేనివంటి విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి ఇండస్ట్రీ తెచ్చి ఆయనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా గంజాయి అమ్మిస్తూ యువతను పెడద్వారు పెట్టిస్తున్నాడు భాస్కర్ రెడ్డి. అది ఒక మంచి ఇండస్ట్రీ తెచ్చాడు మాకు. ఆ ఇండస్ట్రీని నిర్మూలించడం కూకటి వేళ తెంచే వరకు కష్టం అండి. ఆ విధంగా తెచ్చాడు ఇండస్ట్రీ. మరి మీరు అధికారంలోకి వచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? 100% మా నాయకుడు
గంజాయి అనే దానికి కానీ ఇట్లాంటి బ్లాక్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అసలు మేము కూడా చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతంగా గలాటాలు లేకుండా రౌడీజం లేకుండా ఉండాలని అనుకుంటాం. ఇంకోటి అంటే మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తారు. రేపు చంద్రగిరి మీ ద్వారా వైసీపీ పార్టీ నాయకులకి కానీ మరి కుటుంబ సభ్యులకు మీ ద్వారా తెలియజేసుకునేది ఏమంటే, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినా మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉందాం, ఎక్కడ కానీ ఘర్షణ వాతావరణం ఉండదు. ఈరోజు మా కార్యకర్తలకి ఎవరైనా బాధలు పెట్టిన వాళ్ళు వస్తే వాళ్ళ జోలికి వెళ్తాం కానీ ఎవరు జోలికి రాం. మీ ఆస్తులకు రక్షణ నేను గ్యారంటీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా మీ ఆస్తులు నేను రాసుకోను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా అపార్ట్మెంట్ కట్టుకుంటే డబ్బులు వసూలు చేయను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా రిజిస్ట్రేషన్ జరిగితే నేను డబ్బు తీసుకోను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా ఇసుక గ్రావల్కి నేనే తోలాలని నా కుటుంబ సభ్యులు కానీ నా వాళ్ళకి ఎవరు లేకుండా నేను చూసుకుంటా. మీకు ఆయనకు సంబంధించినటువంటి ఎవరెవరు సాయం పొందిన సాయం చేసి లబ్ధి చేసి ఎవరు ఈరోజు కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కాపాడతా. సూపర్ నాన్న గారు, ఎందుకంటే రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఆపోజిషన్ పార్టీ అయినా సరే లేకపోతే నాకు ఇదివరకు ఇబ్బందులు క్రియేట్ చేసినా కానీ నేను దానిపైన ప్రతీకార చర్యలకి ఎట్టి పరిస్థితుల్లో ఉండను అని చెప్పేసి మీరు అంటున్నారంటే రియల్లీ గ్రేట్ అండి. అయితే మీ మీద ఇప్పటి వరకు ఏమైనా సరే కేసులు బనాయించారా? 2019కి నా ఎలక్షన్ రోజుకి 0 కేసు అండి. ఇప్పటికి 26 కేసులు అయిందండి. మీ మీద 26 కేసులు, మీ మీద కూడా పడింది 26. నేను ఎప్పుడు నేను చిత్తూరులో పెరిగా. చిత్తూరు మాస్ ఏరియా. చిత్తూరు మాస్ ఏరియాలో వచ్చి మాకు రెగ్యులర్ అలవాటు. ఇక్కడేముందండి, నాకు కేసులు అంటే భయం లేదు. భయం గురించి కాదు నేను అనేది పడిందండి. అదంతా మీరు సావధానంగా సౌమ్యంగా వెళుతున్నా కానీ, సౌమ్యంగా అంటే నేను నా కార్యకర్తకి ఏం జరిగినా నేను వదలను, నాకేం జరిగితే నేను పట్టించుకోను. సో ఇప్పుడు ప్రజల మనిషే నాని గారు. నా కార్యకర్తలకు ఏమైనా జరిగిందంటే ఎంత దూరం వెళ్తా, అది నా కార్యకర్తలు. నాకు ఈరోజు అవతల వ్యక్తి 100,000 రూపాయలు ఖర్చు పెడతా అంటే మేము 50,000 ఖర్చు పెట్టినా నాకు ఈరోజు నా వెనకాల కార్యకర్తలు ఉన్నారంటే కారణం నా వాళ్ళ యొక్క ఆదరణ, నేను వాళ్ళ పట్ల ఉండే శ్రద్ధ, నేను నా పేరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చూపించినటువంటి ఆదరణ వల్ల నేను ఈరోజు ఇట్లున్నాను. సరే నాని గారు, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీ ప్రత్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన ఏదైనా సరే ఐటీ రైడ్స్ కానీ ఇట్లాంటివి కానీ లేదా మీపైన కానీ ఏమైనా ఐటీ రైడ్స్ జరగడానికి స్కోప్ ఉందా, లేదా ఏ విధంగా మీపైన వ్యూహాలు రచించడానికి అవకాశం ఉంది, లేదా మీరు ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు? అంటే ఐటీ రైడ్ చేసేదానికి నాకు 0 అండి. నా ఆస్తులు అప్పులుందా, నా దగ్గర ఏం చేశారు క్లీన్ చిట్టు. ఓకే, ఏమైనా ఆయనకు చేయాలంటే ఆయన పైన పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా వస్తువులు ఇస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడేదో కొన్ని కుటుంబ సభ్యులకి మిక్సీలు, కొందరికి గ్రైండర్ లేదు ఇస్తున్నాడంట. ఇటువంటి వాటిపైన ఐటీ రంగం మామూలు కన్ను పెట్టుంటారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తాం వాళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు, మానిటరింగ్ చేస్తే వాళ్ళు అతని పైన పోవచ్చు. లేకుండా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అది కూడా రానికుని ఆయన దర్శనాలు చేపించి అది కూడా అడ్డం రానికుని కూడా చూసుకోగల వ్యక్తి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు దాన్ని కూడా. అదొకటి, దానివల్ల ఆయన ఉంది. ఇంకా రెండో ఏదంటారా, ఆయన చేసే ప్రతి చర్యకి నా చర్య ఉంటుందండి. ఆయన చేసే చర్యకి నాకు ప్రతిచర్య ఉంటుంది, అది అయితే పక్క అండి. సో రైట్ అండి నాన్నగారు, మీరు ఖచ్చితంగా ఒకవేళ ఏదైతే ఆశగా ఉన్నారో ఖచ్చితంగా ప్రజలు గెలవాలి అంటే, ప్రజలు గెలవాలంటే మీరు ప్రజల ద్వారా మీరు గెలవాలని మీరు భావిస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా ప్రజలు ఆమోదం ఉంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్తారు. అదేవిధంగా ఈ కక్షపూరిత రాజకీయాలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అని చెప్పేసి అన్నారు సరే, అది చాలా మంచి పాయింట్. 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధానంలో మీ పార్టీ నాయకులు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, మీ ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళలో కూడా వచ్చేసి ప్రజలకు ఏం చేసాం అనేది ఇంపార్టెంట్, ఆ విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మళ్ళీ కలుద్దాం, గెలిచాం తప్పకుండా సార్.